గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నూతన గృహ నిర్మాణం చేపట్టాలి అని అనుకున్నప్పుడు స్థలం ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయిన. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లో వెళ్ళిపోతే, నూతన గృహ నిర్మాణం చేపట్టాలి అని అనుకున్నప్పుడు స్థలం ఏ విధంగా ఉండాలి. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నట్లు ఇది వచ్చేసి మనకి న్యూ ప్లానింగ్కి తీసుకున్నటువంటి సైట్. ఈ సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్థలం అంతా కూడా చదునుగా ఉండడం జరిగింది. ఈ చదునుగా ఉన్నప్పుడు మనకి మార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మనకి మట్టం తీసేసుకొని మనకి మూలమట్టం, ఇదిగోండి ఇక్కడ ఈ మూలమట్టం ఈ విధంగా తీసేసుకొని ఒకసారి మార్కింగ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తద్వారా ప్లానింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మార్కింగ్ ఏదైతే చేస్తామో అది కన్వీనియన్స్గా ఉంటుంది. తద్వారా మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉండవు ప్లానింగ్కి సంబంధించి. ఇప్పుడు వచ్చేసి మనం పిల్లర్ పోస్టింగ్కి సంబంధించినటువంటి మార్కింగ్ ఇదంతా కూడా, ఈ పిల్లర్ పోస్టింగ్కి సంబంధించిన మార్కింగ్లో ఇప్పుడు పిల్లర్ గుంతలు ఇవన్నీ తీసేసుకుంటారు. తర్వాత దానికి సంబంధించినటువంటి ప్లేస్లో బీమ్లు ఇవన్నీ వెళ్ళిపోతాయి. మనకి పిల్లర్స్ బీమ్స్ తర్వాత దాని మీద సెక్షన్ గోడలు ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఏదైతే పిల్లర్స్ ఉంటాయో పిల్లర్స్ టు పిల్లర్ బీమ్ల మధ్యలో మొత్తం కూడా మనకి కొత్త మట్టితో ఫిల్లింగ్ చేసేసుకుంటారు. తద్వారా ప్లానింగ్కి చాలా ఈజీగా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకోటి వచ్చేసి మన సైట్లోకి వచ్చినప్పుడు సైట్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా మనం చెక్ చేసుకోవడానికి కానివ్వండి, దేనికైనా సరే ప్లానింగ్కి సంబంధించి మూలమట్టం తీసుకునేటప్పుడు, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మూలమట్టం, ఈ మూలమట్టం తీసుకునేటప్పుడు మనకి సమస్యలన్నీ ఎక్కువ ఎదురవుతూ ఉంటుంటాయి అన్నమాట. స్థలం చదునుగా లేనప్పుడు మూలమట్టం తీసుకోవటం కుదరదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా మనకి ఎర్త్ లెవెల్ నుంచి 1.5 ఫీట్ అలా తీసుకోవడం జరిగింది, 1 to 1.5 ఫీట్. కాబట్టి మనకు దీనికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ అన్ని చోట్ల కూడా గుట్టలు గుట్టలుగా మట్టి దిబ్బలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ప్లానింగ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ప్లానింగ్ సరిగ్గా రాకపోవచ్చు. దానికి సంబంధించి తర్వాత ఎవరైతే యజమాని ఉంటారో అతనే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమయాభావం వల్ల లేదంటే ఇంకో విషయాల వల్ల అక్కడ సరే అని చెప్పేసి మేము ఇచ్చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి క్రాస్ చెక్ చేసుకోకుండా ఉంటే, ఇచ్చినటువంటి ప్లానింగ్ ప్రకారం ముందు ఏదైతే ముగ్గు వస్తారో మనకి వాటికి సంబంధించినటువంటి గుంతలు ఇవన్నీ తీసుకున్న తర్వాత పిల్లర్స్ నిలబెట్టే రోజు సరైనటువంటి జాగ్రత్త తీసుకోకపోతే, అది కూడా ఎటువంటి జాగ్రత్త అంటే మనం ఇచ్చినటువంటి ప్లాన్కి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్షన్ బేసిక్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మూలమట్టం వేసుకొని మనకి ముగ్గు పోసుకున్న దగ్గర నుంచి కూడా చివరికి కన్స్ట్రక్షన్ మనకి బీమ్లు అయిపోయి సెక్షన్ కూడా వచ్చేంత వరకు కూడా ఎప్పటికప్పుడు మధ్యలో మనం క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లాన్ ప్రకారం వస్తుందా రావట్లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ప్లాన్కి సంబంధించి ఎటువంటి దోషం లేకుండా ప్లాన్ ఇచ్చినటువంటి ప్లాన్ కరెక్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.